సంస్థను ఏర్పాటు చేసేవాళ్ళు కాదు. ఒకటి సరే, గోరటెంకన్న లాంటి వారికి అని అంటే గోరటెంకన్న లాంటి వారికి గుర్తించే కదా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. రసమయ్య బాలకృష్ణ లాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి సాయి చంద్ విషయంలో అని మీరు ఎత్తారు, సరే అందశ్రీ అన్నకు ఏం జరిగాయి ఏంటి అనేది ఆయన వ్యక్తిగతంగా ఏం జరిగింది. కొన్నిసార్లు వ్యక్తుల మధ్యలో జరిగే విషయాలు ఉంటాయి. రాజకీయంగా ఆ ప్రాంతానికి ఆ ఏరియాకి ఏది అవసరం ఎవరు అవసరం కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కొందరు వెనక్కి కావచ్చు, కొందరు ముందుకు కావచ్చు. అది ఓన్లీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ విషయంలోనే కాదు, అన్ని పార్టీల విషయంలో కూడా జరుగుతాయి. సో సాయి చంద్రకు సంబంధించిన విషయంలో మాత్రం కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఆ రకంగా ఉండి సాయిని కిందికి లాగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రము అంటే సాయిది ఏజ్ చాలా చిన్నది, మొన్న చనిపోయే నాటికే 38 సంవత్సరాలు. ఒకటి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంకా ఉంటుంది అని బలంగా నమ్మారు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ. రేపు భవిష్యత్తు కూడా మనదే, భవిష్యత్తులో ఇటువంటి యువ కళాకారులకు యువ నాయకులకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాము. ఇప్పుడు మనతోటే ఉన్నారు కదా, మన కుటుంబ సభ్యులుగానే ఉన్నారు కదా అని ఆలోచించుండొచ్చు. కొన్ని రాజకీయాల్లో ఎట్లా అంటే మనల్ని గుంజే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అటువంటివి చాలా ఎదురయ్యాయి, నేను అవన్నీ బయటికి చెప్పుండకపోయి ఉండొచ్చు, కానీ అటువంటివి చాలా ఎదురయ్యాయి. కానీ పై స్థాయి నుంచి సాయి మీద ఏదో చేసిన సందర్భం అయితే లేదు. సాయినే గుంజినటువంటి వాళ్ళు ఈ రోజు రజని పెద్ద లెక్క అవుతుంది అంటారా? గుంజుతారండి, అంటే సాయిననే కాదు, రాజకీయ చిత్రంలో ఈ పార్టీ ఆ పార్టీలతోటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా మన మీద అనేకమైన అంటే మీరు అన్నట్టు కిందికి గుంజడం చేసే వాళ్ళు ఉంటారు. వాటన్నిటికీ సిద్ధపడే ఎన్నిసార్లు గుంజినా ఎన్నిసార్లు పడినా నేను లేవడానికి సిద్ధపడే బయటకు వచ్చానండి. ఒకటి నాకు ఇక్కడ తెలంగాణ సమాజం అని కాదు మరి వివిధ సమాజం, సాయి చాలాసార్లు విమర్శలకు కూడా గురైనటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తను తెలంగాణ కోసం కష్టపడ్డా ఆయన, కానీ దొర గడీలకు బానిసయ్యిండు సాయి చంద్ అన్నటువంటి విమర్శలు కూడా వస్తుండే అప్పట్ల. ఇప్పుడు మనం ఒకటండి, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు కేసీఆర్ గారిని కావచ్చు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైనప్పటికీ ఎవరినైనప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ఇప్పటి వరకు మనం తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రోజు వరకు మన పాలమూరు జిల్లానే తీసుకుందాం, కష్టాల గురించి పాడినాం, కన్నీళ్ళ గురించి పాడినాం, వలసల గురించి పాడినాం, నీళ్ళ గురించి పాడినాం, ఎతల గురించి పాడినాం, తెలంగాణ అవసరం ఎంతనో చెప్పినాం, ఇక మీదట పనిలో భాగం అవుతాం. ఆ కష్టం పోవడానికి ఏం జరగాలి అంటే వాళ్ళ ఇంటి ముందరికి ఒక వాళ్ళ పొలాల్లోకి నీళ్ళు రావాలి, పంట పండాలి, లేదో ఒక సంక్షేమం అందాలి, లేదో ఆ గ్రామంలో రోడ్లు కావాలి, అంటే ఇటువంటివి చెయ్యాలి అంటే మన ప్రభుత్వం కదా ఇప్పుడు ఏర్పడింది, మన ప్రభుత్వంలో మనం భాగమయ్యి మనం చేద్దాం అవకాశం ఉంటే. అట్లా మనకు సాధ్యమైనన్ని కన్నీళ్ళలో కష్టాలు తీరుద్దాం అని అనుకొని ఆ దిశగా పనిచేసింది అయితే ఉంది.